హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 27/6/2024 గురువారం శతభిష నక్షత్రం నడుస్తుంది. సో శతభిష నక్షత్రం గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. సో 2:01 నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 27/6/2024 గురువారం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. సో 2:01 నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది. సో మధ్యాహ్నం 2 గంటల వరకు శతభిష నక్షత్రం 2:01 నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది. సో ఈరోజు వినాయక కలర్స్, అదేవిధంగా లాసై కలర్ చూద్దాం. ముందుగా వినాయక కలర్ చూసినట్లయితే పశ్చిమ డేగ, కోడి, నెమలి, నెమలి. వినాయక కలర్ చూసినట్లయితే పశ్చిమ డేగ, కోడి, నెమలి, నెమలి. సో ఫ్రెండ్స్, వినాయక కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి, కాకి, డేగ, కాకి. లాసై కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి, కాకి, డేగ, కాకి. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేలాగే మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:08:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:08:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 4వ జాము
చూసినట్లయితే, నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగలాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి.